అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆదరకొడుతున్న సలార్. థీమ్ సాంగ్ రిలీజ్ చేసిన గాంధీవధారి, సెన్సార్ కంప్లీట్ చేసుకున్న జవాన్, కోటి వ్యూస్ క్రాస్ చేసిన స్కంద. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. సలార్ మూవీ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆదరకొడుతోంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతోంది. ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్న గాంధీవధారి అర్జున ప్రమోషన్ లో ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంటే, లేటెస్ట్ గా రిలీజ్ అయిన థీమ్ సాంగ్ ఆకట్టుకుంటోంది. షారుక్ ఖాన్, నయనతార జంటగా అట్లీ డైరెక్షన్ లో రిలీజ్ అవుతున్న జవాన్ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెప్టెంబర్ 7న థియేటర్లోకి వస్తున్న జవాన్ 2 గంటల 49 నిమిషాల డ్యూరేషన్ తో రన్ టైమ్ లాక్ చేసుకుంది. రామ్, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్కంద సినిమా సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన గండరబాయి సాంగ్ కోటి వ్యూస్ తో దూసుకుపోతోంది. లారెన్స్, కంగన లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ థ్రిల్లర్ చంద్రముఖి నుంచి మౌర్నియే అనే సెకండ్ సాంగ్ రిలీజ్ చేసింది యూనిట్. 5 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. వాట్ ద ఫిష్ అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినట్టు ఫోటో రిలీజ్ చేశారు మనోజ్. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న కార్తికేయ హిట్ హోప్స్ పెట్టుకుని రిలీజ్ చేస్తున్న సినిమా బెదురులంక 2012. ఫుల్ ప్రమోషన్లు చేస్తున్న టీమ్ ఈ సినిమాలో ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని చెప్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అవుతోంది మృణాల్ ఠాకూర్. లేటెస్ట్ గా తమిళ్లో మురుగదాస్ డైరెక్షన్ లో శివకార్తికేయన్ చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయిందంటూ న్యూస్ వినిపిస్తోంది. తెలుగులో కంటే తమిళ్లోనే సినిమాలతో బిజీ అవుతోంది రాజశేఖర్ కూతురు శివాత్మిక. అర్జున్ దాస్ హీరోగా, శివాత్మిక హీరోయిన్ గా విశాల్ వెంకట్ డైరెక్ట్ చేస్తున్న సినిమా అఫీషియల్ గా స్టార్ట్ అయింది. సర్జు రమాకాంత్ డైరెక్షన్ లో మలయాళంలో తెరకెక్కిన వాటిల్ మూవీ తెలుగులో ఆ తలుపుగా రిలీజ్ అవుతోంది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఆగస్ట్ 31న థియేటర్లోకి వస్తోంది.